బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే అగ్ర హీరోల పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ పోటీలో పైచేయి ఎవరిది, ఏ హీరో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతాడు, ఏ సినిమా వసూళ్ల చరిత్ర సృష్టిస్తుంది అన్న విషయాలు ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తుంటాయి. 1990లో అగ్ర హీరోల మధ్య జరిగిన పోరును ఓసారి గుర్తు చేసుకుందాం. ఆ ఏడాది మెగాస్టార్ చిరంజీవి 4 తెలుగు చిత్రాలు, 1 హిందీ చిత్రం విడుదలయ్యాయి. వీటిలో జగదేక వీరుడు అతిలోక సుందర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది, మ్యూజికల్గా అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ముందు దర్శకుడు రాఘవేంద్ర ట్రాక్ రికార్డ్ ఏమాత్రం బాగలేదు, 3 డిజాస్టర్స్ ఇచ్చారు. అయినా ఆయన మీద నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వని దత్ ఈ సినిమా ఇచ్చారు. చిరంజీవి ఇమేజ్కి శ్రీదేవి గ్లామర్ తోడైంది, అయినా జనాల్లో అపనమ్మకమే. ఈ రోజుల్లో చందమామ కథలు ఎవరు చూస్తారండి, ఇక నిర్మాత దత్తు పని అయిపోయినట్లే. చిరంజీవి శ్రీదేవి కూడా ఆ సినిమాను కాపాడలేదు అన్నవాళ్ళు అనేక మంది. వాళ్ల మాట నిజమవుతుందేమో అన్నట్టుగా జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదల రోజు 9 రాష్ట్రమంతా వరదలు వర్షాలు. విచిత్రం, ఆ వర్షాలకు సినిమా కొట్టుకుపోలేదు సరికదా. 4 రోజుల తర్వాత తుఫాను తగ్గి కలెక్షన్ల వర్షం మొదలైంది. ఆ తర్వాత విడుదలైన చిరంజీవి చిత్రం కొండవీటి దొంగ కూడా హిట్టే. మెగాస్టార్ తొలి కౌబాయ్ సినిమా కొత్త సింహం సక్సెస్ అయింది కానీ పెద్ద హిట్ ఏం కాలేదు. ఆ తర్వాత వచ్చిన రాజా విక్రమార్క చిత్రం ఏమాత్రం ఆడలేదు. మెగాస్టార్ తొలి హిందీ చిత్రం ప్రతిబంధు కూడా ఓకే అనిపించుకుంది. ఎవరి చిరంజీవి అని ఉత్తరాది ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా నటించారు. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ 1990లో 4 చిత్రాల్లో నటించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ప్రాణానికి ప్రాణం చిత్రం అందరి అంచనాలను తారుమారు చేసింది. బాలకృష్ణ మోహన్ బాబు నటించిన ఈ చిత్రం రిజల్ట్ అందరినీ బాధపెట్టింది. అయితే ఏప్రిల్ నెలలో విడుదలైన నారీ నారీ నడుమురారి చిత్రం హిట్ అయ్యి ఆ బాధను మరిపించింది. ఓ మాస్ హీరో ఒక్క ఫైట్ కూడా లేకుండా నటించడాన్ని ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. అత్త అల్లుళ్ళ టీజింగ్ డ్రామాను జనరంజకంగా దర్శకుడు కోదండ రామిరెడ్డి మలిచారు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. అలాగే భార్గవార్డ్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మించిన ముద్దుల మేనల్లుడి చిత్రం అనుకున్నంతగా కాకపోయినా ఆయన బ్యానర్ స్థాయిని నిలబెట్టింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన విజయశాంతి నటించారు. ఇక డిసెంబర్ నెలలో విడుదలైన లారీ డ్రైవర్ మాత్రం మంచి మసాలా అంశాలతో మోతెక్కిపోయింది. పక్క మాస్ హీరో అయిన బాలకృష్ణకు టైలర్ మేడ్ సబ్జెక్ట్ లారీ డ్రైవర్. అలాగే హీరోయిన్ విజయశాంతిది కూడా మాస్ క్యారెక్టరే. భారీ ఓపెనింగ్స్తో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగించింది. బొబ్బిలి రాజా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వి గోపాల్ రూపొందించిన లారీ డ్రైవర్ చిత్రం సూపర్ హిట్ అయింది. తనకు విపరీతమైన స్టార్డమ్ తెచ్చిన 1990లో విక్టరీ వెంకటేష్ 2 చిత్రాల్లో నటించారు. ఆయన తొలిసారిగా వివాత్రాభినయం చేసిన అగ్గిరాముడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అమలా గౌతమి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. ఎస్ఎస్ రవిచంద్ర దర్శకుడు. సెప్టెంబర్ 14 విడుదలైన బొబ్బిలి రాజా చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో హీరోయిన్గా నటించిన దివ్యభారతి తన గ్లామర్తో గట్టి సపోర్ట్ ఇచ్చింది. ఈ చిత్రం 21 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. అంతేకాదు విడుదలైన అన్ని కేంద్రాల్లో రికార్డును నెలకొల్పిన వెంకటేష్ తొలి చిత్రం బొబ్బిలి రాజా. అన్నట్టు ఈ చిత్రంలో వ్యాఖ్యాత అయిన నేను పాత్రికేయుడిగా ఒక చిన్న పాత్రలో నటించడం నాకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుంది. అల్లుడు గారి సినిమా మీద మోహన్ బాబు మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. ఆ చిత్రం తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఆయనకు ఉండేది, అది వమ్ము కాలేదు. మలయాళ చిత్రం రీమేక్గా విడుదలైన అల్లుడు గారి చిత్రం 1990లో హిట్ అయిన చిత్రాల్లో ఒకటి. జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు అల్లుడు గారు కూడా హిట్ అయ్యి మంచి చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని నిరూపించింది. విలన్గా 1 పొజిషన్లో ఉన్న మోహన్ బాబు హీరోగాను ఈ చిత్రంలో మంచి మార్కులు సంపాదించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణకు దర్శకుడిగా హీరోగా నాగాస్త్రం చిత్రం మరో హిట్ ఇచ్చింది. ఆయన ఓ కొత్త బాణీలో వెళ్ళారు. ప్రేక్షకులు మెచ్చే అంశాలతో నాగాస్త్రం చిత్రాన్ని రూపొందించారు. తనయుడు మహేష్తో కలిసి నటించిన అన్న తమ్ముడు చిత్రం అంతంత మాత్రంగానే నిలిచింది. అలాగే కర్తవ్యం సినిమాతో హీరోయిన్ విజయశాంతి కెరీర్ మార్వలెస్ టర్న్ తీసుకుంది. పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా విజయశాంతి ఇందులో డాషింగ్ అండ్ డేరింగ్గా నటించారు. కర్తవ్యం నిజంగా ఓ పవర్ఫుల్ సబ్జెక్టు. అంతే పవర్ఫుల్గా దర్శకుడు మోహన్ గాంధీ
స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే 1990 రేసుల నాగార్జున వెనకబడ్డారనే చెప్పాలి. ఈ ఏడాదిలో ఆయన 3 తెలుగు సినిమాల్లో 1 హిందీ చిత్రంలో నటించారు. తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నాగార్జున చిత్రం ఇద్దరు ఇద్దరే అంచనాలను భారీగా దెబ్బతీసింది. ఇందులో సీతారామ శాస్త్రి రాసిన ఓరవారుదిద్దాలని అనుకున్న కన్నా అందినంత ఎత్తుకుని ఎదిగిన చూస్తున్నా నాన్న అనే పాట తండ్రి కొడుకుల అనుబంధానికి హీరోలుగా అఖిల నాగేశ్వరరావు నాగార్జునుల యొక్క నట జీవితానికి ఒక నిర్వచనంగా ఆ పాట నిలిచింది. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అపజయం తర్వాత ఇక తండ్రితో కలిసి నటించడానికి నాగార్జున స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో నాగార్జున నటించిన నేటి సిద్ధార్థ చిత్రం కూడా ఘోరంగా దెబ్బతింది. ఇందులో రెబల్ స్టార్ కృష్ణరాజు కూడా కీలక పాత్ర పోషించారు. నాగార్జున అమల జంటగా నటించిన ప్రేమయుద్ధం చిత్రం కూడా అట్టర్ఫ్లాప్ అయింది. ఈ ఏడాది బాలీవుడ్లోకి అడుగుపెట్టారు నాగార్జున. తెలుగులో హిట్ అయిన శివ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది.